షర్మిలపై మంత్రి నిరంజన్ వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ఆర్టీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మంత్రి క్షమాపణ చెప్పాలని లేదంటే నిరంజన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళలను గౌరవించిన వారికి కేబినెట్ లో స్థానం కల్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి మంత్రి పదం నుంచి నిరంజన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు హయత్ నగర్ కు తరలించారు. జరిగిన సంఘటన మన తెలంగాణ వ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక మహిళను, ఒక సీఎం కూతురు, మాజీ సీఎం కూతురు, ప్రస్తుత పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్ర జగను వాళ్ళ చెల్లెలు, అలాగే అంతకు మించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ ప్రజల కోసం, వారి బాగు కోసం, వారి బాగు కోసము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి వారికి అడుగడుగున పాదయాత్ర చేస్తూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటున్న ఒక పార్టీ అధినేత్రి, ఒక మహిళను, ఒక నిరంజన్ రెడ్డి అనే ఒక ఆయన ఒక మహిళని కూడా చూడకుండా మంగళవారం మరదలు అనే మాట్లాడడం ఎంత చండాలంగా ఉందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మినిస్టర్ అయ్యి ఉండి మరదలు అన్నాడు. మరదలు అంటే ఇప్పుడు వాళ్ళ నిరంజన్ రెడ్డి భార్య మా షర్మిలాకి ఏమైనా చుట్టాలా? ఏ మాటతో అన్నాడు మరదలు అని? బహిరంగంగా వచ్చి మరదలు ఎట్లా అవుతుంది? అది చూపించాలి కదా. ఒక మినిస్టర్ హోదాలోనే అడ్డమైన గడ్డి తిని మాట్లాడితే పద్ధతి కాదు. ప్రెస్ మీట్ తరఫున మా అక్కగారికి క్షమాపణ చెప్పాలని యావత్ ప్రజానీకానికి నేను మనవి చేసుకుంటున్నాను. నిరంజన్ రెడ్డి, ఏదేమైనా సరే తప్పు తప్పే, నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నీ ఇల్లు ముట్టడియడం గ్యారంటీ, నేను గల్లబట్టి బయటికి గుంజడం గ్యారంటీ. నువ్వేదో విధవలాగా మాట్లాడితే అది ఎదుటి వాళ్ళు ఎవరు వినరు, అది తప్పు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు